ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, హెచ్ఐవి ఇప్పటికి కూడా మహమ్మారేనా మీ దృష్టిలో? ఇప్పుడు మందులు బాగా 20 రకాల పైన అందుబాటులో ఉండడంతో ఎందువల్ల ఇంకా మరి హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది అంటే వాళ్ళ కండోమ్ ఎట్లా వాడాలనేది చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఇంటర్నేషనల్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు లేకపోతే నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎలా వాడాలని. ఇప్పుడు విండం అయితే సార్ హెచ్ఐవి వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటున్నారు. హెచ్ఐవి నా పేషెంట్ల మధ్య ఒక నెల క్రితం ఒక పేషెంట్కి ఇద్దరు పేషెంట్ ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ చేశాను. ఎస్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. హెచ్ఐవి ఇప్పటికీ కూడా అంటే ఇంత వైద్య పరిజ్ఞానం మనం అందుకున్న తర్వాత కూడా హెచ్ఐవి పట్ల మనకు ఒక అప్రమత్తత ఇంకా కొనసాగుతోంది. దీనికి కారణం ఏంటంటే బహుశా దీనికి పూర్తి చికిత్స ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకం. మోరోవర్ ఇది కేవలం ఒక ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు, సామాజిక సాంఘిక అంశంగా కూడా మనం పరిగణించాలి. ఎందుకంటే దీంతో ఉన్న సోషల్ ట్యాబూ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా కొనసాగుతున్న మాట వాస్తవం. అయితే హెచ్ఐవిపై పోరాటం చేస్తూ బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొదటి హెచ్ఐవి ఫుల్ ఫ్లెజ్డ్ ఫిజిషియన్గా పేరు తెచ్చుకున్న వైద్యులు ఎవరు అంటే డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు. వారి పరిశోధనల్లో వారు హెచ్ఐవికి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉండాలి మొదలుకుని ఏ వ్యాధి వచ్చినా కూడా, ఉదాహరణకి కోవిడ్ వచ్చిన టైంలో కూడా ఎంతో సేవ చేసి సోషల్ మీడియాలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వ్యాప్తి ద్వారా వారు డైరెక్ట్గా ప్రజల్ని అందుకున్నారు. అండ్ అలాగే ప్రజలు కూడా వారి వీడియోస్ నుంచి చాలా బాగుపడ్డారు. లెట్స్ టాక్ టు హిమ్ మోర్ అబౌట్ హెచ్ఐవి అండ్ ద ప్రోగ్రెషన్ అండ్ ఇప్పుడున్న మెడికల్ సొల్యూషన్స్ ఏమిటని చెప్పి. సార్ నమస్కారం. నమస్తే అండి, చాలా సంతోషం సార్. సార్, హెచ్ఐవి ఇప్పటికి కూడా మహమ్మారేనా మీ దృష్టిలో? ఇప్పుడు మందులు బాగా 20 రకాల పైన అందుబాటులో ఉండడంతో మెడికల్లీ మేనేజబుల్ కండిషన్, క్రానిక్ మేనేజబుల్ మెడికల్ ఇల్నెస్ కింద పరిగణిస్తున్నాం. అంటే దీర్ఘకాలం పాటు ఇప్పుడు ఏదైతే డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, ఆస్తమాకి లేదా ఈ థైరాయిడ్ మందులు వాడుకుంటూ జీవితకాలం ఎట్లాగా మామూలుగా పనిపాట్లు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారో అట్లనే హెచ్ఐవికి కూడా మందులు వాడుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశం ఉంది. సార్, అన్ఫార్చునేట్లీ మొన్న హార్ట్అటాక్ వచ్చి 47 ఏళ్ళకి ఎవరో చనిపోయారని, ఇంకోటి ఏదో కండిషన్తో వాళ్ళు మరణించారని, కోవిడ్లో వీళ్ళు చనిపోయారని విన్నప్పుడు ఒక సానుభూతి కలిగేది. కానీ ఇవాళ రోజున కూడా కొన్ని కొన్ని హెచ్ఐవి, లివర్ డిసీజ్ వీటికి సంబంధించిన ఇల్నెసెస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఒక విధమైన సోషల్ స్టిగ్మా ఉంది. ఎందుకు సార్? సమాజం జడ్జిమెంటల్గా ఉండడం, వ్యక్తి యొక్క చాయిసెస్ని మనం పూర్తిగా గమనించకపోవడం, వాటిని గుర్తించకపోవడం, ఏ పరిస్థితులు అనేటువంటిది మనం మీరు చెప్పినటువంటి ఈ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాలిజం వల్ల, లేకపోతే ఈ హెచ్ఐవి అనేటువంటిది సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది దాన్ని జడ్జి చేయడం వల్ల, వాటిని నైతిక వర్తనకి బయట ఉండడం వల్ల వాళ్ళకి ఈ జబ్బులు పాలయ్యారు అనేటువంటిది భావించి సమాజం వారి పట్ల వివక్ష, చిన్నచూపు చూడడం అనేటువంటి ఉంటుంది. సంఖ్యపరంగా ప్రపంచవ్యాప్తంగా అండ్ ముఖ్యంగా భారతదేశంలో హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందా, అలాగే ఉందా, తరుగుతుందంటారా సార్? హెచ్ఐవి అనేది చాలాకాలం మనం చూస్తున్నట్టయితే ఒక 15-20 ఏళ్ల క్రితం పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. అయితే హెచ్ఐవి అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రాణాంతక సమస్య కాదు అని తేలిన తర్వాత, అంటే మందులు వాడుతూ ఉంటే ఎంతకాలం అయినా బతకొచ్చు, ఇది వెంటనే ప్రాణం మీదకి వచ్చే జబ్బు కాదు అని తెలిసిన తర్వాత దాని పట్ల ఒక రకమైనటువంటి ఈ పరిశోధనలు మందగించడం కానివ్వండి, లేకపోతే ఈ ప్రచారం మందగించడం కానీ జరిగింది. దాని మూలంగానే ఈ తృతీయ అలాగే వృద్ధిలో ఉన్నటువంటి దేశాలకి ఆ ఫండింగ్ ఏదైతే ఉందో అవి కూడా అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి ఫండింగ్ తగ్గిపోయింది. ఆ రకంగానే మనకి ఇప్పుడు ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది, ప్రచారం లేదు నిర్లిప్తత వచ్చింది. ఆ నిర్లిప్తత మూలంగా ఎప్పుడు కూడా హెచ్ఐవి అనేటువంటిది లైంగికంగా వ్యాపిస్తుంది కాబట్టి, అవును, లైంగికమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది మానవుల యొక్క సహజాతాలు మూడింట్లోనే ఒకటి కాబట్టి ప్రతి ఏటా కొంతమంది యవన ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఈ మిస్అడ్వెంచర్సో అడ్వెంచర్సో లైంగికంగా చేస్తూ ఉంటారు. సో మనం నిరంతరం హెచ్ఐవిని గురించి ఈ జనసామాన్యాన్ని అలర్ట్ చేస్తూ ఉండాలి. ఆ అలర్ట్ చేయడం అనేటువంటిది లేకపోవడం మూలంగా ఇప్పుడు హెచ్ఐవి అనేటువంటిది మళ్ళీ ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. మీరు ప్రాథమికంగా దీని నివారణపై దృష్టి పెడతారా? చికిత్స ఒకవేళ రాకుండా వచ్చేసింది అనుకోండి, దానిపై దృష్టి పెడతారా? వైద్యుడు అంటే బోధకుడు అని అర్థం, టీచర్ అని అర్థం. సో నేను హెచ్ఐవి ప్రివెన్షన్ మీద వందలాది మీటింగుల్లో మాట్లాడాను, అవేర్నెస్ క్యాంపెయిన్స్లో మాట్లాడాను. నేను
1998-2000 మధ్యకాలంలో తెలుగులో రెండో పెద్ద అతిపెద్ద పత్రికలో 40 వరకు వ్యాసాలు రాసి తెలుగులో ప్రభుత్వ వ్యవస్థల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అత్యధికంగా ఎయిడ్స్ మీద అవగాహన కల్పించింది నేనే అని గర్వంగా చెప్పుకోగలను. చాలా ఎక్కువ అట్లనే ప్రభుత్వ వయోజన విద్యా లేఖలకి వాటికి ఆర్టికల్స్ రాయడం, అట్లా పుస్తకం ఒకటి ప్రచురించాను 2000 సంవత్సరంలో ఎయిడ్స్ పుస్తకం. ఆ ఎయిడ్స్ పుస్తకం 8,000 కాపీలు తెలుగు నాట అమ్మడైనవి. ఇది 2024 మార్చిలో వేసింది. ఇది అప్డేటెడ్ వెర్షన్. ఇది 2024 మేలో హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనేది ప్రచురించాను. చాలా అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంది సార్. నిజం చెప్పాలంటే ఈ పుస్తకం చదివితే పూర్తిగా అర్థం చేసుకునే విధంగా ఉంది. బహుశా అపోహలు భయాలు ఉంటే కూడా తొలగిపోయే విధంగానే ఉంది. సో అది సార్, ఇప్పుడు మొత్తానికి భారతదేశంలో ఇంత చిన్న అంటే చిన్న చిట్కాలు, కేవలం సేఫ్ సురక్షితమైన శృంగారం, ఇటువంటి కొన్ని కొన్ని నియమాలతో దీన్ని నివారించవచ్చని తెలిసి కూడా ఎందువల్ల ఇంకా మరి హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది? అంటే ఇంకా అవగాహన తక్కువైందంటారా, లేదా నిర్లక్ష్యం అంటారా? వీటి అవగాహన తగ్గడంతో పాటు సెక్స్ గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక నిషిద్ధమైనటువంటి అంశం కావడం ఒకటి. ఇప్పుడు ఒక విషయం చెప్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళ ట్రైనర్స్ కోసం, రిసోర్స్ పర్సన్స్ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటే నన్ను రమ్మన్నారు. నేను దీనికి వచ్చేదండి, సరే ఎవరో మిత్రులు రమ్మంటే వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు కండోమ్ని ఎట్లా వాడాలనేది చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఇంటర్నేషనల్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎలా వాడాలనేది. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం మూలంగా ఒకటి ఈ అవగాహన తక్కువ ఉండడం, అలాగే ఈ అంశాన్ని గురించి మాట్లాడడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కావడంతో ఈ ఇట్లాగా హెచ్ఐవి అనేటువంటిది ఇవాళకి కూడా ముందుకెళ్తూనే ఉంది. అట్లానే ఈ సంప్రదాయబద్ధమైనటువంటి మన సమాజంలో కూడా ఈ హెచ్ఐవి గురించో లేకపోతే లైంగికత గురించో చర్చించడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన విషయం కావడం కూడా హెచ్ఐవి వ్యాప్తికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. మామూలుగా వైరస్ సంక్రమించిన కొన్ని సంవత్సరాల వరకు సింప్టమ్స్ కూడా ఉండవంటారు, కానీ ఎవరైనా వాళ్ళకి అనుమానాలు ఉంటే బహుశా ఐ థింక్ 6 వారాల లోపల 6 నుంచి 12 వారాల లోపల ఈ యాంటీబాడీ టెస్ట్లో బయటపడుతుంది. దానికి ప్రామాణికంగా భావించేవి ఎలైజా ఒకటి, అంటే మామూలుగా వైరల్ మన ప్రీ సర్జికల్ ప్రోటోకాల్స్లో కూడా వాడే టెస్ట్లు ఇవే, వైరల్ మార్కర్స్ అంటారు, రైట్ సార్? సో ఇది టిపికలీ అంటే బయట పడలేదంటే తర్వాత మళ్ళీ బయటపడుతుందా, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అలాంటి వాళ్ళలో అరుదుగా? హెచ్ఐవి అనేటువంటిది 6 నుంచి 12 వారాల మధ్యలో డెఫినెట్గా బయటపడుతుంది. తర్వాత ఎప్పుడైనా బయటపడుతుంది, ఎప్పుడైనా బయటపడవచ్చు అనేటువంటిది మభ్య పెట్టడం లేకపోతే దాని నుంచి సొమ్ము చేసుకోవడం లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేయడం తప్ప అట్లా ఎప్పుడు ఇప్పటి వరకు మెడికల్ హిస్టరీలో 3 నెలల తర్వాత హెచ్ఐవి సంక్రమించిన తర్వాత 3 నెలల తర్వాత బయటకు పడలేదు అంటే ఇంకెప్పటికీ లేనట్టే అతను, ఇన్ఫెక్షన్ అతనికి సోకనట్టే అర్థం. అట్లా ఎవరైనా చెప్పినప్పుడు కూడా అది ఇంకో రకమైనటువంటి వేరే ఏదో ఆశించి చెప్పడం తప్ప అట్లా జరిగే అవకాశం లేదు. అండ్ ఒకవేళ హెచ్ఐవి సంక్రమించిన వ్యక్తి అది ఫుల్ బ్లోన్గా అందరికీ ఎయిడ్స్గా మారుతుందా? చాలామంది ఎలాగైతే డయాబెటీస్ ఒక కండిషన్ ఉందో అలాగ వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం కూడా లేకుండా అది జీవితం కొనసాగిపోతుందా సార్? హెచ్ఐవిలో 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మన మనుషులు ఎట్లాగైతే తెల్లవాళ్ళు మిక్స్డ్ కలర్స్ ఇవి అట్లనే కకేషియన్స్ ఎట్లా ఉన్నారో అట్లనే హెచ్ఐవిలో HIV 1, HIV 2 అనేటువంటిది. HIV 2 అనేటువంటిది తక్కువ స్థాయిలో ఉంటుంది, బహుశా 200-300 మంది హెచ్ఐవి పేషెంట్లు ఒక్క పేషెంట్కి అట్లా HIV 2 ఉంటుంది. HIV 2 అనేది చాలా స్లోగా ముందుకెళ్తుంది. HIV 2తో పుట్టిన 30 సంవత్సరాలు దాటిన పిల్లలు నాకు 4 తెలుసు ఇప్పుడు నా దగ్గర. సో HIV 2తో పుట్టుకతోటే వాళ్ళకి HIV 2 సంక్రమించింది, అయినప్పటికీ కూడా వాళ్ళు దే హ్యావ్ కమింగ్ టు 30s in their 30s. ఎస్, అండ్ దే ఆర్ లీడింగ్ హెల్దీ లైఫ్. యా, హెల్దీ లైఫ్. ఇప్పుడు విండం అయితే సార్ హెచ్ఐవి వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఎస్, ఏ విధమైన ఇబ్బంది? నేను హెచ్ఐవి నా పేషెంట్ల మధ్య 1 నెల క్రితం ఒక పేషెంట్కి, ఇద్దరు పేషెంట్లు, ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ చేశాను. ఎస్, సో HIV 1 అనేటువంటిది సాధారణంగా ముందుకెళ్తుంది. వ్యక్తి యొక్క ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క జీవన పరిస్థితిని ప్రమాణాలను బట్టి 5 నుంచి 10 సంవత్సరాల్లో బయటపడవచ్చు. అయితే ఈ లాంగ్ టర్మ్ సర్వైవర్స్ అట్లానే లాంగ్ టర్మ్ నాన్ ప్రోగ్రెసర్స్ అని చెప్పి చెప్తున్నాం, అలాంటి వాళ్ళకి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా చాలా నెమ్మదిగా ముందుకెళ్ళడం మూలంగా దీర్ఘకాలం బతుకుతూ ఉంటారు. అది పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది HIV 1లో, సే ఒక 5% కానీ 10% లోపల ఉండొచ్చు. మిగతా 90% మంది కూడా హెచ్ఐవి గురైన వాళ్ళు జబ్బుకి గురవుతుంటారు. ప్రధానంగా
మన దేశంలోనూ అన్ని వృద్ధుల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి దేశాలన్నింటిలో కూడా టీబీ జబ్బుకు గురవుతూ ఉంటారు. టీబీ జబ్బుకి అది అది సహజమైన హెచ్ఐవిలో టీబీ అనేటువంటిది చాలా కామన్. అది అంటే అది ఎయిడ్స్గా మారిన తర్వాత కదా సార్, అంతకు ముందేనా? అంటే ఎయిడ్స్గా మారడం అనేటువంటిది ఇక్కడ మనకి ఎయిడ్స్ అనేటువంటిది ఒక ఎపిడెమియలాజికల్ టర్మ్గా చెప్పుకోవాలండి. ఒక కేసులు చెప్పుకోవడానికి ఎయిడ్స్ అంటే హెచ్ఐవి వ్యాధి బాగా దీర్ఘకాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తిని కాపాడేటువంటి CD4 లింఫోసైట్స్ తగ్గిపోయి వైరస్ బాగా ముదిరిపోయిన తర్వాత తన చుట్టూ ఉన్న జబ్బుల్లో ఏదో ఒక ప్రాణాంతకమైనటువంటి జబ్బుకి గురి కావడాన్ని ఎయిడ్స్గా భావిస్తూ ఉంటాం బై డెఫినేషన్. సో ఇట్లాంటిది ఏ దశలో అయినప్పుడు కూడా మనం వెనక్కి తీసుకురాగలిగే పరిస్థితి ఇప్పుడు మందులు ఉన్నాయి. సో అటువంటి ప్రాణాంతకమైనటువంటి ఒక టీబీ జబ్బు లేకపోతే మెదడు వాపో లేకపోతే ఊపిరితిత్తులకి న్యూమోసిస్టిస్ జీరోవేసి న్యూమోనియా అంటాం, ఇట్లాంటి ఏదైనా తీవ్రమైన జబ్బులు వచ్చినప్పటికి కూడా వెనక్కి మళ్ళీ యాంటీ రిట్రోవైరల్ థెరపీ వాడుకోవడం వల్ల హెచ్ఐవి యాంటీ హెచ్ఐవి మందులు వాడుకోవడం వల్ల మళ్ళీ మామూలు మనుషులు అవుతూ ఉంటారు. ఎకనమికలీ ప్రొడక్టివ్, వాళ్ళు పనిపాట్లు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ వైద్యం చేయించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ నిజానికి అది ఒక ఏదో ఒక దాని సైడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన పరిస్థితులు తప్ప ఇతను హెచ్ఐవి అని చెప్పడం కష్టం కదా సార్. కాన్స్టెంట్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడడం అనే ఒక లక్షణం తప్ప హెచ్ఐవి వాళ్ళకి నార్మల్ లైఫ్కి దూరంగా ఉండడానికి కారణాలు ఏమి ఉండవు కదా సార్? ఏ ఉండవు. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, హెచ్ఐవి సోకిన వాళ్ళు ఎయిడ్స్ జబ్బు బాధితులు ఎట్లా ఉంటారు? ఎలా ఉంటే నేను ఒకటే మాట చెప్తాను, నీలా ఉంటారు నాలా ఉంటారు. వాళ్ళు ఏం ప్రత్యేకంగా ఉండరు, మిగతా వాళ్ళ వచ్చే అన్ని జబ్బులు ఏవి, ఒక విరేచనాలు పట్టుకోవడం లేదా ఒక టీబీ జబ్బు లేకపోతే ఒక మెదడు వాపు ఒక లేకపోతే ఒక న్యూమోనియా లేకపోతే ఎంట్రిక్ ఫీవర్ ఇట్లాంటివన్నీ కూడా మిగతా వాళ్ళు వచ్చేవి. కాకపోతే వీళ్ళలో కొంచెం ఉధృతంగా ఉంటాయి, వెంటనే వ్యాప్తి చెందిపోతుంది, ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అవుతుంది. సో అంతే తప్ప వీళ్ళు అనేది విడిగా మీరు అడిగినట్టుగా ఈ జబ్బులు బారిన పడినప్పటికి కూడా మనం వెంటనే చెప్పగలిగే స్థితి కాదు. అయితే నేను 2000 ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు పేషెంట్లు 22-23 కిలోలు 20 కిలోలతో కూడా బరువుతో వచ్చేవాళ్ళు, అంత ఎమాసియేటెడ్గా అంత క్షీణించిపోయి వచ్చేవారు. అంటే క్షీణించడానికి కారణం అప్పుడు ఇంకా మందు లేదు. ఇప్పుడు అయితే అలాంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. ఇప్పటికి కూడా దురదృష్టవశాత్తు కొంతమంది హాస్పిటల్కి వెళ్తే వివక్ష లేకపోతే చిన్న చూపు చూస్తారు, తమను తప్పుడు మనుషులుగా చూస్తారు అనేటువంటి భయంతో వైద్యానికి దూరంగా ఉండి అట్లా ఉండే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఇవాళ రేపట్లో 2005 నుంచి గవర్నమెంట్ ద్వారా అంతర్జాతీయ వితరణ సంస్థల ద్వారా ఏఆర్టీ అనేటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి చాలామంది ఆ వివక్ష అనేటువంటిది తగ్గింది. అట్లనే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ హెచ్ఐవి బాధితులకి పెన్షన్ కూడా ఇస్తున్నారు, దీనివల్ల కూడా వాళ్ళు పేషెంట్లు ముందుకొచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఇతను మనం చిన్నప్పుడు చూసినప్పుడుగా 20 ఏళ్ల క్రితం చూసినప్పుడుగా ఆ పేషెంట్లు క్షీణించిపోయి కళ్ళల్లో ప్రాణం ఉండి ఎముకల గూడిలో ఉండేటువంటి పరిస్థితి అనేది చాలా తక్కువగా ఉంది. అట్లానే ఆ రోజుల్లో వచ్చేటువంటి ఆ చర్మ వ్యాధులు అవి కూడా ఇప్పటికి చాలా తక్కువ మందులు మాత్రమే చూడగలుగుతున్నాం. ఇటువంటి ఒక ఫీల్డ్ని ఎంచుకోవడం అది చాలా క్లిష్టమైన డెసిషన్, ఎందుకంటే ఎంత లేదన్నా నీరుగారు చేస్తుంది ఏ వ్యాధి అయినా, ముఖ్యంగా ఇలాంటి ఒక చికిత్స లేని లేదు అని అనుకునే వ్యాధి, అంటే లేని అంటే దాదాపుగా ఎవరు అడ్రస్ చేయని వ్యాధి ఇది. కాబట్టి మీకు ఎందుకు సరే మొదలైంది అసలు ఇది? నేను 2000 ఎండీ పూర్తి చేశానండి. 1997-2000 మధ్యలో ఎయిడ్స్కి టీబీ పేషెంట్లకి సంబంధించి నా ఎండీ డెజర్టేషన్లో భాగంగా సిద్ధాంత వ్యాసంలో భాగంగా నేను పనిచేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఈ జబ్బు గురించి డాక్టర్లు అప్పటికే నిపుణులుగా చెప్పుకునే కొంతమంది వాళ్ళకంటే కూడా ఏమీ తెలియదు వాళ్ళకి. అవును. సో దీనికి సంబంధించి అజ్ఞానం రాజ్యం వెళ్తుంది, దీన్ని చూడాలని చెప్పేసి నేను దాని గురించి చాలా ఎక్కువగా అధ్యయనం చేశాను. నేను ఎండీ పూర్తి చేసే నాటికి నా దగ్గర ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ రిలేటెడ్ మెటీరియల్ బహుశా దేశంలో ఏ లైబ్రరీలో కూడా ఉండవు, అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లిటరేచర్ని సంపాదించుకుని రప్పించుకుని నేను చదువుకున్నాను. సో నా ఎండీ అయిన తర్వాత నేను ఎండీ మైక్రోబయాలజీ చేశాను. సో ఇంత నేర్చుకున్న విషయాన్ని ఉపయోగంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నేను హెచ్ఐవి ప్రాక్టీషనర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కాకినాడలో ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఫిజిషియన్గా మొదలుపెట్టాను నా ప్రయాణం. దీనికి నా భార్య గీత పూర్తి సహకారం ఉంది. నేను అంటే ఒక మిత్రుడు ఒక ఆయన అన్నారు, నేను ఒకసారి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఒక పెద్ద కంపెనీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన ఎవరికో పరిచయం చేస్తున్నాను, నేను చాలా పెద్ద డాక్టరు కానీ ఒక గుమస్తా జీవితం జీవిస్తాను. సో ఇంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ ఇంత సామాన్యంగా బతకడానికి నా మీద ఏ విధమైన ఒత్తిడి లేకుండా చేయడానికి అతి సామాన్య జీవితం గడపడానికి నా భార్య గీతకి ఆ
నేను పూర్తిగా ఆ విషయాన్ని ఆమెకే ఆపాదిస్తాను. అట్లా పిల్లలు కూడా నాకు ఇవి కావాలి అట్లా కావాలి. పెద్ద డాక్టర్ అయినా కూడా ఇవాళ కూడా నేను చాలా సాదాసీదగా స్కూటర్ మీద తిరుగుతూ ఉంటాను. ఐ డోంట్ ఓన్ ఏ కార్. ఎస్, సో డిస్పైట్ దట్ అది అట్లాగా అట్లాగే అలవాటు అయిపోయింది నాకు. నమస్కారాలు సార్. అంటే మీరు ఎందుకు, ఇట్ ఇస్ వెరీ ఎమోషనల్ థింగ్ సార్, ఇస్ దట్ యూజువలీ అందరూ ఎదగడమే ప్రాథమికం లైఫ్లో. ఆ ఎదిగినప్పుడు ఇలాంటి ఇక్కడి నుంచి ఇక్కడికి మారాలనే ఒక సోషల్ ప్రెషర్ ఉంటుంది, వాటిని తట్టుకుని నిలబడ్డారు మీరంటే చాలా గొప్ప విషయం. ఎంత అంకి మీకు ఏమిటి, వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అయితే చెప్పండి సార్. హెచ్ఐవి ఫ్రీ సొసైటీయా, లేకపోతే సరే అది ఎలాగో కంట్రోల్ చేయలేం కాబట్టి వచ్చినా సరే జీవితంలో ఉన్నంతకాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలనే ఏంటి సార్? అంటే నేను ఎప్పుడు నా పేషెంటు మంచానికి పరిమితమయ్యో లేకపోతే ఇంట్లో ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు ఏదో ఇంట్లో ప్రాణాలతో ఉండే చాలని అట్లా నేను ఎప్పుడు అనుకోను. పేషెంట్ అనే అతను అతను తను కష్టపడి పనిచేసుకుని కుటుంబానికి ఆసరాగా ఉండాలి, అట్లా ప్రొడక్ట్ ఎకనామికలీ ప్రొడక్టివ్గా ఉండాలి. పేషెంట్లు పూర్తి బీపీ షుగర్ పేషెంట్లు ఎంత నార్మల్గా వాళ్ళు మందులు వాడుకుంటూ అన్ని పనులు చక్కగా చేసుకుంటూ ఉండాలి, అట్లానే ఇతర మనుషులు అందరితో ఈక్వల్గా ఉండాలి అని అనుకుంటాను నేను. సో ఇప్పుడైతే యూరోపియన్ కంట్రీస్ అట్లనే అమెరికాలో ఇంచుమించు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈక్వల్గా ఉంది. అంటే సాధారణ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అమెరికాలో ఒక 80 సంవత్సరాలు, అంటే హెచ్ఐవి పేషెంట్లు 30 ఏళ్ళుగా హెచ్ఐవి పేషెంట్లు కూడా 80 ఏళ్ళ పాటు 72 ఏళ్ళ పాటు ఉంది వాళ్ళ వాళ్ళ యావరేజ్. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వైద్యం సరిగ్గా తీసుకోకపోవడం ఇట్లాంటివి ఉంటుంది కొంత. సో దీర్ఘకాలం పేషెంట్ల వల్ల ఒకనొక దశలో వాళ్ళకి ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చేసి వాటిని వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం అట్లాంటిది. సో 80 ఏళ్ళ జనరల్ పాపులేషన్ ఉంటే వీళ్ళకి 72 సంవత్సరాలు పోతుంది, అంటే 90% లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంపేర్ టు జనరల్ పాపులేషన్.